హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ అనేది లోడింగ్ ఎలా వెయ్యాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల ఇంకొక ఏదైనా కాటన్ ఫ్యాబ్రిక్ని కొంచెం అదే సైజులో కట్ చేసుకోవాలి. అదే షేప్లో కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 80 పాయింట్స్లోనే నేను ఎల్బో బ్లౌజ్ అనేది కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకునే ఆ ఎల్లో ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉండేవి మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్గా డివైడ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ దానిపైన ఎల్లో ఫ్యాబ్రిక్, దానిపైన మనకి ఏ క్లాత్ అయితే తక్కువ అనిపిస్తుందో అది పైకి వచ్చే విధంగా 3 సెట్ చేసుకొని కుట్టండి, అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు ఈ గ్రీన్ క్లాత్ అనేది తక్కువగా ఉన్నందువల్ల మనం రివర్స్ చేసినప్పుడు అది ఈ ఎల్లోకి మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఉండే క్లాత్ని మనము మిడిల్లో పెట్టుకున్నట్టయితే అది బ్యాక్ వెళ్తుంది. ఈ విధంగా రివర్స్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువగా ఉన్నందువల్ల నేను దాన్ని లోపలికి వెళ్ళేటట్టుగా సెట్ చేసుకున్నాను. ఈ 2వ షేప్ బెల్ట్ని కూడా అలాగే, ఫస్ట్ బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత ఇంక ఎక్స్ట్రా పీస్, తర్వాత తక్కువగా ఉండే షేప్ బెల్ట్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 1x1 సెట్ చేసుకొని కింద వైపున లైన్గా ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ వేసిన తర్వాత ఇందాకటి మాదిరిగానే దీన్ని రివర్స్లో ఫోల్డింగ్ చేసి జస్ట్ ఒక పాదం కన్నా తక్కువ ఖర్చుతోటే ఒక స్టిఫ్ను వేసినట్లయితే ఈ బెల్ట్ అనేది స్టిఫ్గా, మనకి ప్యాంట్ బిట్ ఎంత స్టిఫ్గా ఉంటుందో అంత స్టిఫ్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు బ్లౌజ్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఇలా పెట్టి దాని మీద ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని రివర్స్గా పెట్టండి. రివర్స్గా పెట్టిన తర్వాత ఈ షేప్ బెల్ట్కి కొంచెం 1/2 ఇంచు కిందకి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజు ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్ పై పార్టు 2 క్లాత్లు ఒక్క దగ్గరే పట్టుకొని స్టిచ్ వేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని ఒకసారి అటాచ్ చేసుకోండి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని కలపకూడదు. ఈ విధంగా వేసుకున్నాక ఫింగర్తో ఒకసారి రబ్ చేయండి. రబ్ చేశాక ఈ బ్లౌజు పై పార్ట్ని ఈ విధంగా రోల్ చేసేసుకొని క్లాత్ అనేది దానికి పడకుండా ఉండేటట్టుగా చూసుకొని ఈ మొత్తం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్ బెల్ట్ 3 ఫ్యాబ్రిక్లు కలిసి ఉండేలాగా గట్టిగా పట్టుకొని మనకి మధ్యలో ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఎక్కడ స్టిచ్లో పడకుండా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఈ క్రాస్గా ఉండే షేప్ బెల్ట్ 3 పార్ట్స్ని నిదానంగా 1x1 ఇలాగా కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చాక మన ఫింగర్స్ని దాని లోపల పెట్టేసి ఇలా లాగినట్లయితే ఈ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు ఈ బ్లౌజు షేప్ బెల్ట్ దగ్గర కూడా గట్టిగా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది. ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నందువల్ల వచ్చే ఇబ్బంది ఉండదండి. దీనివల్ల మనకి లుక్ చూడటానికి నీట్గా ఉంటుంది. చూసారా, ఎక్కడా ఫోల్డింగ్స్ అనేవి మనకి ఎక్కడా బయటికి కనపడవు, ఎక్స్ట్రా పీసెస్ అనేవి కూడా కనపడవు. ఇదే విధంగా 2వ ఫ్రంట్ పార్ట్ని కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. మరలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. షేప్ బెల్ట్ కన్నా 1/2 ఇంచు కన్నా తక్కువ స్పేస్లో ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ని నిదానంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్గా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మనము ఇందాక మనం ఇంకో పార్ట్ కుట్టుకున్నాం కదా, అదే విధంగా మనము ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్, మనము 3 డాట్స్ వేసిన పార్ట్ ఉంది కదండి, దానిని
మనము ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ఈ కుట్లకి ఎక్కడ తగలకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు షేప్ బెల్ట్ కర్వ్ పీసెస్ 3 ఉన్నాయి కదా, ఆ 3 పీసుల్ని జాయింట్ వేసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు మధ్యలో అక్కడక్కడ అబ్జర్వ్ చేసుకోండి, మనం ఫోల్డింగ్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టులోకి పడకుండా నిదానంగా ఈ 3 పీసెస్ని కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నట్లయితే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మిడిల్గా ఉండే పెద్ద టక్స్ దగ్గర ఒక టక్ పెట్టుకోండి, కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది. మనము ఈ విధంగా లోపల నుంచి క్లాత్ను బయటికి తీసినప్పుడు తర్వాత ఇక్కడ ఒక గట్టి స్టిచ్ ఒకటి వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది మనకి ప్యాంట్ బిట్తో కుడితే ఎంత స్టిఫ్గా నిలబడుతుందో అంత స్టిఫ్గా ఒక బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్కు జస్ట్ 2 లైనింగ్ క్లాత్స్ ఏ కలర్స్ అయినా పర్వాలేదు, 3 కనుక కలిపి స్టిచ్ చేస్తే అంత స్టిఫ్గా నిలబడుతుంది. ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని లాస్ట్ కట్ చేసుకోండి. ముందే కరెక్ట్గా కట్ చేసుకొని కుట్టేటప్పుడు అడ్జస్ట్ కాకపోతే అది లుక్ చూడటానికి బాగుండదు. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయచ్చు. బ్లౌజు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో ఈజీగా చూశారు కదండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.